పేద ధనిక తారతమ్యం లేదు, చిన్న పెద్ద తేడా అసలే లేదు. జాతి, కులం, మతం, వర్గం, ఆడ మగ ప్రసక్తి లేదు. అందరూ భాగస్వాములే. అందరి లక్ష్యం ఒక్కటే, అందరి గమ్యం గమనం ఒకటే. అదే సంపూర్ణ స్వరాజ్యం. ఒక్కటే ఒక్కటే ఓ మంత్రం. స్వతంత్ర భారతం స్వతంత్ర భారతం స్వతంత్ర భారతం స్వతంత్ర భారతం. సంకెళ్ళను పగుల కొట్టు సమయంలో నవ భారత నిర్మాణం చేపట్టే వేళలో పరదాశపు సంకెళ్ళను పగుల కొట్టు సమయంలో నవ భారత నిర్మాణం చేపట్టే వేళలో కన్న తల్లి అశ్రువులను తొలగించే తరుణంలో కన్న తల్లి అశ్రువులను తొలగించే తరుణంలో తమాశువులు పాసి నట్టి అమర వీరులందరిది. ఒక్కటే ఒక్కటే ఓ మంత్రం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం. స్వతంత్ర భారతం స్వతంత్ర భారతం. నగాల అంచులలో ప్రమాదాల మంచెలలో మంచు కొండ శిఖరాలను మించినట్టి గుండెలతో హిమ నగాల అంచులలో ప్రమాదాల మంచెలలో మంచు కొండ శిఖరాలను మించినట్టి గుండెలతో స్వర్ణమైన స్వతంత్రాన్ని త్రివర్ణ పతాకతో స్వర్ణమైన స్వతంత్రాన్ని త్రివర్ణ పతాకతో ఒక్కటే ఒక్కటే ఓ మంత్రం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం. స్వతంత్ర భారతం స్వతంత్ర భారతం స్వతంత్ర భారతం. 70 ఏళ్ల స్వాతంత్ర్యం త్యాగాల స్మరణం కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ గారి గురించి తెలుసుకుందాం. 1920 జూలై 20న విశాఖలో జన్మించిన శ్రీ తిలక్ తల్లిదండ్రులు శ్రీ కందాళ శేషసాయి, శ్రీమతి రాజరాజేశ్వరీదేవి. వీరి విద్యాభ్యాసం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సాగింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి సైన్సు పట్టభద్రులైన వీరు బెల్గాం విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టభద్రులయ్యారు. వీరి జీవిత భాగస్వామి శ్రీమతి సూర్యకాంతం. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఎన్నో ఉద్యమాలు నడిపారు. అందులో భాగంగా డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, అశోక్ మెహతా, మధులిమాయే, గోరా దంపతులు, శ్రీమతి అరుణా సఫాలి, శ్రీ అసఫాలి మొదలైన వారితో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్యానంతరం 1952వ సంవత్సరంలో విజయనగరం పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. విజయనగర సంస్థానానికి ఉప దివానుగా,
ఆ తరువాత 1958 నుండి 77 వరకు మాన్సాస్ ట్రస్ట్ సీఈఓగా పనిచేశారు. 1977 సౌత్ జోన్ రైల్వే సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. అదే స్థానంలో కొనసాగుతూ 1978లో సౌత్ సెంట్రల్ రైల్వే సర్వీస్ కమిషన్ మొట్టమొదటి చైర్మన్గా కూడా నియమితులై 1980వ సంవత్సరం వరకు పనిచేశారు. స్పందన అనే స్వచ్ఛంద గ్రామీణాభివృద్ధి సంస్థను స్థాపించి 1982 నుండి 97వ సంవత్సరం వరకు సేవలందించారు. వారిని కలవడానికి వెళ్ళినప్పుడు స్వాతంత్రోద్యమ కాలం గురించి మాట్లాడండి అంటే 97 ఏళ్ల ముది వయసులో కూడా ఇంకా ఆ ఉత్సాహం ఆ కళ్ళల్లో మెరుపు చూసిన వారికి ఈనాటికి ఎంతో ఉత్తేజం కలిగిస్తుంది. ఆరోగ్యం సహకరించకపోయినా తమ జ్ఞాపకాలని పంచుకున్నారు. వారి అనుభవాలు వారి మాటల్లోనే క్లుప్తంగా. క్విట్ ఇండియా ఉద్యమంలో మేము స్వయంగా పాల్గొన్నాము. భారతదేశం మీద వేసి వెళ్ళిపోవాలి. గాంధీ నెహ్రూ పటేల్ లాంటి నాయకులు పరిష్కార జ్ఞాపకాలు గాంధీ గారు కలిశాను. దూరం నుంచే ఆయన మాట్లాడుతూ ఉంటే దూరం నుంచే చూశాను. నెహ్రూతో స్వయంగా పార్లమెంట్లో ఉన్నాను. నేను 1942 ఆగస్టు 15 మా నేను పార్లమెంట్ విజయనగరం నుంచి పార్లమెంట్ మెంబరయ్యాను. అంచేత నెహ్రూ గారితో జ్ఞాపకాలు ఉన్నాయి. క్విట్ ఇండియాలో చేయదా నేనే చేద్దా వెళ్ళాను. రెండుసార్లు వెళ్ళాను. మొదటిసారి 42 వెళ్ళాను. 14 మా విజయనగరం నుంచి వెళ్ళాము. 14 పేర్లు జ్ఞాపకాలు ఉన్నాయి. తర్వాత నేను నాయకత్వం వచ్చాను. దాసరిపేటలో ఉండేవారు. అక్కడి నుంచి బయలుదేరి విజయనగరం అక్కడి నుంచి బయలుదేరి మహారాజాస్ కాలేజీ దగ్గరికి వచ్చి అక్కడ ఉండేవాళ్ళు అందరికీ నాయకత్వం ఇచ్చి మా కొడు వచ్చి వారి వీధిలో సర్వే వచ్చింది. దాన్ని కూర్చున్నాను. ఒకరిని కూర్చుని మిగతా వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇచ్చేవాడు. వాళ్ళ ప్రకారం అందరూ చేసేవారు. చాలా అభిమానంగా గౌరవంగా చేశారు. తర్వాత 14 జైలుకెళ్ళాం. తర్వాత రిపబ్లిక్ జైలు ఎవరు రాలేదు. రాకపోతే ఒక్కడే వెళ్ళారు. వెళ్తే అప్పుడు మా చిన్నాన్నగారికి సర్వే శాస్త్రి గారికి స్నేహితులు అత్యంత 10 రోజులే వేసాడు. అయిపోతాడు జరిగాయి. చాలా విషయాలు జరిగాయి. ఆదర్శం ఎప్పుడూ అవసరమే. జీవితం అయిపోయే వరకు కూడా మనిషి ఆదర్శం పెట్టుకుని ఉండాలి. ఏదో ఒక రకమైంది. తమ తండ్రి గారైన కందాళ సుబ్రహ్మణ్య తిలక్ తమకి ఎలా స్ఫూర్తినిచ్చారో తెలియజేస్తూ శ్రీ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ కుమార్తె శ్రీమతి అమల. మా నాన్నగారు శ్రీ తిలక్ తిలక్ గారు ఏ రోజు కూడా మమ్మల్ని ఇలా చెయ్యండి అలా చెయ్యండి అనేది చెప్పలేదు. ఏ పని నిర్బంధం చేయలేదు. ఆయన ప్రాక్టికల్ మనిషి చేసి చూపెట్టేవారు. తెల్లవారుజాము 4 గంటలకు లేవడము రోజు శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం అంతా కంఠస్థ ఉండేది ఆయనకి. అటు ఇటు తిరుగుతూ మొక్కలకి నీళ్లు పోస్తూ అన్ని గేయాలు చదివేవారు. పడుకున్న మాకు అదే సుప్రభాతం. నాకు జ్ఞానం వచ్చేటప్పటికి నాన్నగారు రాజకీయాలు వదిలి వచ్చేశారు విజయనగరం. ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడే నేను ఢిల్లీలో పుట్టాను. అందువలన ఆయన రాజకీయ జీవితం గురించి ఎక్కువగా నాకు తెలియదు. కానీ ఆయన పర్సనల్ జీవితంలో చూస్తే చాలా వరకు మమ్మల్ని ప్రస్తుతం యువతీ యువకులకి ఫాలో అవ్వడానికి చాలా కనిపిస్తాయి. మా అమ్మగారికి మమ్మల్ని ఎప్పుడు కాన్వెంట్లో చదివించాలి, యూనిఫారాలు వేసి బూట్లు వేసి రిక్షాలో పంపించాలని ఉండేది. కానీ మా నాన్నగారు మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. నేను ఇంటర్ చదివినప్పుడు నీకు సీట్ వస్తే ఎంబీబీఎస్ చదువుతావు లేకపోతే లేదు. ఎందుకంటే అప్పుడు మా నాన్నగారి స్నేహితుడు శ్రీ భాటల శ్రీరామ్మూర్తి గారు విద్యామంత్రిగా ఉండేవారు. కానీ నాన్నగారు ఎప్పుడు కూడా ఆయన సాన్నిహిత్యం ఉపయోగించుకోలేదు. నాకు ఎంబీబీఎస్ లో సీట్ రాలేదు, బీఎస్సీవే చదివాను. అదే విధంగా నాన్నగారు సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను రైల్వే సర్వీస్ కమిషన్ ఉద్యోగానికి రిటర్న్ టెస్ట్ రాశాను. రాసిన తర్వాత 1 మార్కులో నేను వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను. ఎంతో మంది చెప్పినప్పటికీ నాన్నగారు దానిలో నాకు ఉద్యోగం సంపాదించలేకపోయాను. ఎందుకంటే అది నాన్నగారి నిజాయితీ వల్ల. అదేవిధంగా స్నేహితులంటే ఆయన ప్రాణం పెట్టేవారు. స్నేహితుల్లో వర్ణభేదం కానీ లింగభేదం కానీ వయోభేదం కానీ ఏ రోజు ఆయన చూపెట్టేవారు కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహితులు అని చెప్పుకుని ఎంతో మంది
అమాయకుల్ని చాలా బాధ పెడుతున్నారు. మా నాన్నగారి జీవితం చూసిన తర్వాత స్నేహానికి అర్థం అంటే ఏమిటో తెలుస్తుంది. ఆయన స్నేహితుల్లో జార్జ్ ఫెర్నాండెస్ గారి దగ్గర నుంచి, మధు దండావతి దగ్గర నుంచి, జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి, వినోబ భావే గారి దగ్గర నుంచి, ప్రభాకర్ జీ గారు, గౌరవ గారు, సరస్వతి గౌరవ గారు, లవణం గారు, చైతన్య గారు అందరూ ఉన్నారు. అలాగే విజయనగరంలోని సోమ సీతారాం గారు, సైకిల్ షాప్ శంకర్రావు గారు, చాగలి రత్తయ్య గారు, హిందీ మాషారు అంపలాన్ సింహాచలం మాషారు, అలాగే ఎందరో మహానుభావులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఎవరైనా ఈ రోజుల్లోని కులం, మతం, స్నేహం, డబ్బు చూసే స్నేహం చేస్తున్నారు. నాన్నగారు ఏ రోజు పాటించేవారు కాదు. ఆ రోజుల్లో నాన్నగారు ప్రతిరోజు 50 మందికి పోస్ట్ కార్డు మీద ఉత్తరాలు రాసేవారు. మళ్ళీ వాళ్ళు జవాబు రాసినా రాయకపోయినా ఆయన ప్రతిరోజు రాయడం మాత్రం తప్పకుండా చేసేవారు. ఆయన సిద్ధాంతాలని మేము ఎక్కువగా పాటించలేకపోయాం, కానీ కొన్నిటిని పాటించగలిగాం. ఒకటి, నాన్నగారు అప్పుడు 3 పిల్లలతోనే ఎసెక్టమీ ఆపరేషన్ చేసుకున్నారు 1954లో. అదే విధంగా నేను కూడా మాకు ఒక అబ్బాయి పుట్టిన తర్వాత అదే పాటించాను. ఆ తర్వాత నాన్నగారు ఎంతో సేవ చేశారు దేశానికి. మేము ఏ విధంగానూ చేయలేకపోయాము, చాలా స్వార్థపరులు అయిపోయాము, మా కుటుంబం గురించి మేమే చూసుకున్నాము అని ఆలోచన వచ్చిన తర్వాత నా షష్ఠి పూర్తి నాడు నేను మా నాన్నగారు, అన్నయ్య గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కలిసి 30 మందిని మా శరీరాన్ని మరణాంతరం హాస్పిటల్కి ఇవ్వడానికి నిశ్చయించుకున్నాం. ఆ విధంగా మొట్టమొదట మా శ్రీవారి మరణం జరిగింది. ఆయన శరీరం అలా ఇచ్చాము. ఆ విధంగా నేను ఇతరులకు ఉపయోగపడతాము, ఇంకే విధంగా చేయలేకపోయామని. నాన్నగారి ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆయన చాలా మౌనంగా ఉంటారు. ఏది కావాలని కానీ వద్దని కానీ చెప్పరు. ఎవరి మీద నిష్ఠూరాలు వేయడం కానీ ఉండదు. అందువల్ల అది కానీ మన ప్రస్తుతం యువత, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇంట్లో నేర్చుకుంటే ఏ విధంగానూ అత్తాకోడలు కానీ భార్యాభర్తలు కానీ తగువులు ఉండకుండా ప్రశాంతంగా పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మన జీవితాలు బాగుంటే మన దేశం బాగుంటుంది. మనని బట్టే మన పిల్లలందరూ నేర్చుకుంటారు. అందువల్ల మనం పిల్లలకి మనం చూపెట్టాలి, కానీ చెప్పడం వల్ల ఏముండదు. ఎలాగైతే మా నాన్నగారు ఆయన చూపెట్టి మాకు నేర్పారో అదే విధంగా మేము కూడా మా పిల్లలకి అదే నేర్పి నేను అందరి దగ్గర నుంచి అదే కోరుతున్నాను. సుఖశాంతి ఉండాలి అని కోరుకుంటున్నాను. అందరి హృదయాల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చి, రక్తాన్ని ఉడికెత్తించి, ఉరకలేయించింది ఆ సమరం. ఆ యజ్ఞంలో ఎంతో మంది సమిధలయ్యారు. ఆ సమరంలో మరెంతో మంది అమరులయ్యారు. మత్తరణిండి మధ్వానం విని జలధరించి కలవళించి రణభూమికి పరువెత్తాను. జలధరించి కలవళించి రణభూమికి పరువెత్తాను. రణోన్మత్తగానం విని పులకరించి రణోన్మత్తరణిండి మధ్వానం విని జలధరించి జలధరించి కలవళించి రణభూమికి పరువెత్తాను. రణభూమికి పరువెత్తాను. నేను ఒక కేసరిని లంఘించాను. పాషాణ ప్రాకారం మంచి బురుజు కంచుకోట నేను ఒక కేసరిని లంఘించాను.
పులకరించి రణోన్మత్త రణదిండి మధ్వానౌమిని జలధరించి జలధరించి కలవళించి రణభూమికి పరువెత్తాను రణభూమికి పరువెత్తాను స్నేహితుడిగా సహ ఉద్యమకారుడిగా తామెలా కలిసి పనిచేసామో చెబుతూ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ కెఎస్ శాస్త్రి. క్విట్ ఇండియా ఉద్యమానికి విజయనగరంలో నేను కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్ అప్పుడు తిలక్ గారు అప్పుడు బనారస్ లో చదివి ఉన్నారనమాట. అక్కడ క్విట్ ఇండియా ఉద్యమంలో నేను పాల్గొన్నాను. క్విట్ ఇండియా ఉద్యమంలో నేనే సత్య పెయింటింగ్ మొదలుపెట్టి నేను కాలేజీ అంతా సబ్మిట్ చేయించాను. క్విట్ ఇండియా 8వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా పూర్తి సమ్మె చేయించే కాలేజీ పూర్తి సమ్మె. అప్పటి నుంచి నాకు తిలక్ పరిచయం, అంతవరకు తిలక్ నాకు ఎవరో తెలీదు. అందరినీ అరెస్ట్ చేశారు, మమ్మల్ని అందరినీ కూడా 10 ముగ్గురిని మమ్మల్ని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఆ జైలు అక్కడి నుంచి విజయనగరం వాళ్ళని మమ్మల్ని 5 రోజులు విశాఖపట్నం సెంట్రల్ జైల్లోనూ అక్కడి నుంచి దీని అల్లిపురం జైలు తీసుకుపోయారు. అక్కడ 4 నెలలు మాకు వేసిన శిక్ష అక్కడ అనుభవించామన్నమాట. తర్వాత 43లో తిరిగి వచ్చాం. అప్పటికి ఇంకా చదువుతోంది. గాంధీ గారు ఎవరు రిలీజ్ కాలేదు. మెల్లిమెల్లిగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఒకళ్ళు ఒకళ్ళే రిలీజ్ అవుతూ వచ్చారు. కానీ 44 43 చివరి నుంచి మేమేమో మేమే స్వతంత్ర సమరం అంతా కూడా విశాఖపట్నం జిల్లా అంతా కూడా, ఎందుకంటే అందరూ అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యులు అందరూ కూడా అరెస్ట్ అయిపోయారు, ఎవరు లేరు. ఆ టైంలో విజయనగరం నుంచి తిలక్ నేనే మేమిద్దరమే మొత్తం జిల్లా అంతటికి కూడా స్వతంత్ర సమరం నడపడం కార్యక్రమాలు జరిపించడం జరిగిందనమాట. ప్రపంచం మొత్తం మీదే కాకుండా మా దేశంలో ముఖ్యంగా దారిద్ర్యమును నిరుద్యోగము ముఖ్య సమస్యలు. ఆ రెండింటికి పరిష్కారం కావాలంటే గాంధీ మార్గం ఒక్కటే దానికి సరైన మార్గం అని నేను ప్రచారం చేస్తున్నా. విశాఖపట్నంలో గాంధీ సెంటర్ 1985లో పెట్టాను. అప్పటికి నేను 40 సంవత్సరాలు కార్మిక నాయకుడిగా పనిచేశాను. ఆ పనిచేసినటువంటి ఆ కార్మిక సంఘాలన్నీ వదిలేసి పూర్తిగా గాంధీ సెంటర్ మీదే, గాంధీ ఆశయాలు ప్రచారం మీదే నేను ఏమోనో పనిచేస్తున్నా. గాంధీ ఇస్ ఓన్లీ ఆన్సర్ టు ఆల్ ది ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ది హోల్ హ్యుమానిటీ లక్ష్యంతో పనిచేస్తున్నాను అనమాట. అంచేత ఇప్పుడు కావాల్సింది గాంధీని ఆల్టర్నేటివ్స్ యూత్లో ఫ్యూచర్ జనరేషన్స్లో పూర్తిగా పాతుకుపోయేలాగా చేసి ఈ సమస్యల పరిష్కారం ఒక గాంధీ వేళ్ళలోనే ఉన్నాయని చెప్పడం.
అందరూ సమకూడండి.
బంధనము బదలి స్వేచ్ఛ వృత్తికై అందరూ సమకూడండి, అందరూ సమకూడండి, అందరూ సమకూడండి, అందరూ సమకూడండి. వారి త్యాగాల ఫలమే మనం నేడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం. వారి త్యాగాలను స్మరించుకోవడం పౌరులుగా మన విధి. వారి ఆదర్శ స్ఫూర్తి భావితరాలకు పెన్నిది.